Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు మార్క్ ఇంకా ఏపీలో కనపడలేదా? చంద్రబాబు అంటే విజనరీ అని పేరు, చంద్రబాబు అంటే అడ్మినిస్ట్రేటర్ అని కూడా పేరు. ఉమ్మడి ఏపీ సీఎంగా 9 ఏళ్ల పాటు పాలించిన చంద్రబాబు తనదైన మార్క్ పాలనలో చూపించారు. ఇక 2014 నుంచి 2019 దాకా విభజన ఏపీలో కూడా ఆయన తన పద్ధతిలో పాలన సాగించారు. ఇప్పుడు 4వసారి ఏపీకి సీఎం అయిన చంద్రబాబు తన మార్క్ వేస్తున్నారా అన్నదే చర్చనీయాంశంగా మారింది. ఏపీలో చంద్రబాబు వస్తే పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంది అనుకున్న వారికి ఇప్పుడు కొంత నిరాశ అయితే తప్పడం లేదు. ఇంకా ఆ దిశగా సంకేతాలు ఏవీ లేకపోవడమే దానికి కారణం. దీంతో ప్రజలు చంద్రబాబు మార్క్ ఏది అని చర్చించుకుంటున్నారు. ఇక ప్రభుత్వం బయటకు ఏమీ చెప్పకపోయినా పాలన సాగుతున్న తీరు, అడపా తడపా కూటమి మంత్రులు, నేతలు ఇస్తున్న ప్రకటనలు బట్టి చూస్తే ఏడాదికి సంక్షేమ పథకాలు అన్నవి లేవు అన్న క్లారిటీ వస్తోంది. చంద్రబాబు వస్తే రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుందని భావించిన ఆ రంగం కూడా ఏపీలో ఏమీ పెద్దగా పెరగలేదు. దాంతోపాటు నగదు బదిలీ పథకాలు ఏవీ జనాలకు చేరలేదు. మరోవైపు చూస్తే అభివృద్ధి అన్నది కూడా పట్టా లెక్కలేదు. సగటు జనం తీరు ఎలా ఉంది అంటే అభివృద్ధి కావాలా డబ్బులు కావాలా అంటే డబ్బులే కావాలని అంటున్నారు. జగన్ డబ్బులు ఇచ్చినా ఓట్లు ఆయనకు రాలేదు, ఘోరంగా అధికారం నుంచి దిగిపోయారు. ఆ విషయమే కూటమిలో చర్చగా ఉంది. అలాగని పథకాలను ఆపేస్తే మాత్రం మొదటికే మోసం వస్తుందని అంటున్నారు. ఇది సాదా జనం చెప్పే మాట కాదు, మేధావులు అంటున్న మాట. మరోవైపు చూస్తే జగన్ ఓడినా 40% ఓట్లు వచ్చాయా అంటే అవి నగదు బదిలీ పథకాల వల్లనే అని కూడా విశ్లేషిస్తున్నారు. అయితే జగన్ చేసిన తప్పు ఏంటంటే అభివృద్ధి ఏమీ ఏపీలో చేయకుండా కేవలం నగదు బదిలీ పథకాలు నమ్ముకోవడం, దానివల్లనే ఆయన నిండా మునిగారని అంటున్నారు. ఇక జగన్ ఎమ్మెల్యేల మీద కంట్రోల్ పెట్టుకోలేకపోయారు. అదే సమయంలో వారితో ఒక్క సమావేశం కూడా నిర్వహించలేకపోయారు. ప్రజల నుంచి గెలిచి వచ్చిన ఎమ్మెల్యేలకు ఏమాత్రం అధికారం లేకుండా చేసి వాలంటీర్లను తెచ్చి నెత్తిన పెట్టారు. దాంతో జగనే దారుణంగా ఓటమి చూశారు. ఈ మొత్తం వ్యవహారంలో కేడర్ కూడా ఫుల్ సైలెంట్ కావడమే వైసీపీకి కొట్టిన శాపం అని కూడా అంటున్నారు. కేడర్కి ఏమీ చేయకపోవడమే జగన్ చేసిన మరో తప్పు అని అంటున్నారు. అదే చంద్రబాబు విషయం తీసుకున్నా కేడర్కి ఏమీ ఇప్పటిదాకా అయితే చేయలేదు అని అంటున్నారు. ఓట్లేసి భారీ మెజారిటీతో బంపర్ సీట్లు ఇచ్చిన ప్రజలకు కూడా చంద్రబాబు ఏమీ చేయలేదు. అన్నా క్యాంటీన్లు అన్నది పెద్ద సంక్షేమ పథకం ఏమీ కాదు. ప్రైవేటుగా కూడా దాతలు చాలామంది భోజనం పెడుతున్నారు. అలా నిత్య అన్నదానం ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటాయి. ఇదంతా ఎవరి ఆర్థిక స్తోమత ఎంత అన్న దానిని బట్టి ఉంటుంది. ఈ రోజులలో చూస్తే జనాలు చాలా తెలివైన వారుగా చెప్పాలి. వారు ఏ ఒక్కటి మిస్ కారు, అన్నింటినీ గమనిస్తూనే ఉంటారు. చంద్రబాబు పథకాలను ఎప్పుడు ఇస్తారన్నది కూడా ఎదురు చూస్తున్నారు. అలాగే మద్యం ధరలు ఎప్పుడు తగ్గిస్తారని కూడా ఆలోచిస్తున్నారు. హామీ మేరకు మద్యం ధరలను తగ్గించి నాణ్యమైన మందును అందించవచ్చు. కానీ అలా ఒక్కసారిగా మద్యం ధరలను తగ్గిస్తే ఆదాయం తగ్గి రాష్ట్ర ఖజానా వెలవెలబోతోందని అధికారులు ప్రభుత్వానికి చెబుతున్నారు. ఇక గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరూ ఖాళీగా ఊరుకోరు కదా, అందుకే వారు పని మొదలెట్టేశారని అంటున్నారు. ఉద్యోగాల బదిలీల విషయంలో పెద్ద ఎత్తున సొమ్ము చేతులు మారిందని అంటున్నారు. ఈ మేరకు నివేదికలు కూడా కూటమి సర్కార్ పెద్దల వద్దకు వెళ్లాయని అంటున్నారు. జగన్కి ఎమ్మెల్యేల మీద కంట్రోల్ ఎలా లేదో చంద్రబాబుకు కూడా అదే విధంగా ఎమ్మెల్యేల మీద కంట్రోల్ లేకుండా పోయిందని కూడా అంటున్నారు. ఎందుకంటే ఉద్యోగులు అధికారుల బదిలీ విషయంలోనే ఎమ్మెల్యేలు చాలా ముందుకు పోయారు. డబ్బులు పెద్ద ఎత్తున చేతులు మారాయి అన్న ప్రచారంలో వాస్తవాలు ఏంటన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు చూస్తే ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం ఉంది. ఈ నేపథ్యంలో హెచ్సిఎల్ ఏకంగా ఏపీలో 15,000 ఉద్యోగాలు సృష్టించి ఇవ్వగలదా అన్నది కూడా మరో చర్చగా ఉంది. దీని మీద కూటమి పెద్దలు చెబుతున్నది కూడా ఆలోచించాల్సి ఉంది అని అంటున్నారు. ఒకవైపు చూస్తే అమెరికాలో పెద్ద ఎత్తున జాబ్ మార్కెట్ అయితే పడిపోయిందని అంటున్నారు. కానీ హెచ్సిఎల్ మాత్రం సాప్లో ఏకంగా 15,000 ఉద్యోగాలు ఎలా ఇవ్వగలదు అన్న చర్చ కూడా ముందుకొస్తోంది. ఇక చంద్రబాబు అసలు శిశుల ప్రయారిటీ అయిన అమరావతి రాజధాని విషయంలో ప్రపంచ బ్యాంక్ 15,000 కోట్ల రూపాయలు అప్పు ఇస్తుందని తెగ ఊదరగొడుతున్నారు. ఆ 15,000 కోట్లు అమరావతి రాజధానికి ఏ మేరకు సరిపోతాయని కూడా ప్రశ్నలు ఉన్నాయి. 100,000 కోట్లు ఉంటేనే కానీ అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పన అన్నది జరగదని అంటున్నారు. ఇక ఏపీలో మరో భారీ ప్రాజెక్టు పోలవరం విషయం చూస్తే కేంద్రం ఏమిస్తుంది అన్నది ఎవరికి తెలియదు. 10 ఏళ్లలో కేవలం 15,000 కోట్లు మాత్రమే ఇచ్చిన కేంద్రం ఇప్పుడు దానికి 4 రెట్లు ఒకేసారి ఇచ్చి పోలవరం పూర్తి చేస్తుందా అన్నది పెద్ద ప్రశ్న. మొత్తం మీద చూసుకుంటే అటు డెవలప్మెంట్ కానీ, ఉపాధి రంగం కానీ, అలాగే సంక్షేమ పథకాలు కానీ ఏవి కూడా ఇంకా ఒక అస్పష్ట రూపంలోనే ఉన్నాయి. చంద్రబాబు అయితే సమీక్షల మీద సమీక్షలు నిర్వహిస్తున్నారు. వాటి అవుట్పుట్ ఏంటి అంటే ఖజానా ఖాళీ అని జనాలకు చెప్పడమే. ఆ మాటలు నమ్మి జనాలు ఊరుకుంటారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.